విజయనగరం జిల్లా కురుపం వద్ద నిర్మిస్తున్న గిరిజన ఇంజనీరింగ్ కళాశాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిర్వాసితులు గ్రూమర్ ఎరువుల షాపు ముందు రిలే నిరాహార దీక్షను ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా నిర్వాసితుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు బంటు దాసు మాట్లాడుతూ గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్వాసితులు గత సంవత్సరం దాటి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం కానీ స్థానిక మంత్రి పుష్ప శ్రీవాణి కానీ కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగానికి కూడా మనం ఒక హెచ్చరిక ఏంటంటే ఈ ఉద్యమాన్ని సామరస్యపరంగా పరిష్కారం చేసుకుంటే చాలా విచారకరం. తర్వాత ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగానికి కూడా మనం ఒక హెచ్చరిక ఏంటంటే ఈ ఉద్యమాన్ని సామరస్యపరంగా పరిష్కారం చేసుకుంటే మున్సిపల్ అయిపోయిందంటే ఎమ్మెల్యే కూడా మరీ చొరవ తీసుకుంటారు. కాబట్టి మీరు ప్రభుత్వాన్ని నెగోషియేట్ చేశారా లేదంటే రైతులు మీరు మినిస్టర్ గారు ఆధ్వర్యంలో పబ్లిక్ మీటింగ్ పెట్టారా? కనీసం మీ ఎంప్లాయర్ అడగారు కదా చెప్పేసి మీరు ఎందుకు కావాలి? పెద్దలు కానీ నాయకులు కానీ ఎవరైనా చూసారా? మీ ప్రజలతో మాట్లాడారా? మరి అటువంటి అంతకైనా దుర్మార్గం ఏంటంటే కనీసం నేను వచ్చి మెసేజ్ చెప్తాను, మీకు నచ్చితే ఇస్తానంటారు ఏమన్నా.